చూడో, అరుగు మీద కూర్చొని హరికత వింటున్నంత సులువు కాదురా. అరబ్బీ దేశానికి వచ్చి బతకడం అంటే బాగా విను. చెప్పే భాష ఏదో అర్థము కాక, చేసే పని ఏదో చేత కాక, ఊరిలో మా వాళ్ళంతా మదిలేకి వచ్చిన, ఊయల్లో బిడ్డ కలలేకి వచ్చిన, ఉలిక్కి పడి లేచి పొలిక్కిరాని సంసారం గురించి ఆలోచిస్తూ సహనం అనే ఆయుధాన్ని పట్టుకొని పని అనే రణరంగంలోకి దూకి చిరునవ్వుతో జీవిస్తున్న చిరతపులులరా గల్ఫ్ సోదరులంటే, బతుకుతుంటే చూడలేరు, బతుకుదరు చెప్పలేరు. బేవర్స్ మాటలు ఎందుకురా? పరాయి దేశానికి వచ్చి కూడా మేము పొలైట్నెస్తో మాట్లాడుతూ ఉంటే కొలిమేరులో కూర్చొనిందుకురా పొగరబోతూ కూతలు కూస్తున్నారు. ఒక్క మాట చెబుతా విను, కించపరిచి మాట్లాడినోడు కిందనే ఉంటాడు, ఎదగాలి అనుకున్నాడు ఎవరెస్టు స్థాయిలో ఉంటాడు. పరువులు మోసైనా సరే అప్పులు కట్టుకుని పరువుగా బతుకుతూ ఇంట్లో వాళ్ళ కంట్లో నీళ్లు దురుస్తున్న నికార్సైన హీరోలరా నా గల్ఫ్ సోదరులంటే, జై హింద్. చూడు, జీవనోపాధి కోసమే వచ్చావు, జీవితాన్ని జీరో చేసుకుంటావా? పొట్టచేత పట్టుకుని నిలబడ్డావు, పట్టుదలను పోగొట్టుకుంటావా? అందాలలో పడి బంధాలను బలి చేసుకుంటున్నావు, ఆకర్షణకు లోబడి ఆప్యాయతలను ఆదమరుస్తున్నావు, మోజులు ఫోజులో పడి కన్ఫ్యూజన్లతో చివరకు కరిగిపోతావు, మిస్అండర్స్టాండింగ్లా మిగిలిపోతావు. కళ్ళ ముందు ఉన్న కంప చెట్టును చూసి కాపాడిన కల్పవృక్షాన్ని స్వల్పముగా తీసిపారేస్తున్నావు. లోకానికి మిత్రునిచ్చే సూర్యచంద్రులు కూడా రోజుల్లో చెరకు 12 గంటలే ఉంటారు, కానీ లోకమే నువ్వు అనుకునేవాళ్ళు ప్రాణం పోయే వరకు ఉంటారు. అందరిచేత దండాలు పెట్టించుకుంటావు, దండాగించుకుంటావు, నీ మీదనే ఆధారపడి ఉంటుంది, నీ ఇష్టం. థ్యాంక్ యూ. అవహేళను ఆనకట్టగా వేసుకుని అవరోధాలు దాటుతూ నీ ఆశయాన్ని చేరుకో. ఎగతాళిని ఎగిరే రెక్కలుగా చేసుకుని అందనంత ఎత్తుకు ఎదుగు. పొడిచే మాటల్లో కూడా పొడుపు కథల్లా మలుచుకొని మొలిచే సూర్యుడిలా ప్రకాశించు. అగౌరవపరిచిన వారి అగ్రతాంబూలం పట్టే వరకు ఆహర్నిశలు శ్రమించు. నీలో ఉన్నతి నిశ్శబ్దం కాదు, నింగికెగిసే శబ్దం అని చెప్పి నిరూపించు. జీవితం అంటే పడకుండా ఉండడం మాత్రమే కాదు, పడ్డాక కూడా లేచి నిలబడ్డం, గెలవడం మాత్రమే కాదు, ఓడిపోయాక కూడా గెలిచే వరకు పోరాడడం. ఇది కృతయుగం కాదు కుతంత్రాల యుగం, త్రేతాయుగము కాదు తేడాగాళ్ల యుగం, ద్వాపరయుగం అంతకన్నా కాదు ఇది దుర్మార్గుల యుగం. ఇది కలియుగమే కానీ కల్తీ యుగం. పెదవులపై ప్రేమ కానీ మనసులో మర్మం. మురికి ప్రపంచాన్ని పిరికితనాన్ని పక్కన పెట్టి విజయం వరించే వరకు విరమించకుండా ప్రయత్నించు. ఎందుకంటే జీవితం అనేది కప్పులో ఉండే లస్సీ కాదు, కళ్ళల్లో ఉండే కసి. ఆల్ ద బెస్ట్. మన ఇంట్లో 10 ఫోన్లు ఉన్నా మనం చేసే నెంబర్ స్విచ్ ఆఫ్లో ఉంటే ఏమి చేయలేం. జీవితం కూడా అంతే. మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా పలకడానికి 10 మంది లేనప్పుడు ప్రయోజనం ఉండదు. గొప్పగా ఉండాల్సింది గుట్టలు కాదు గుణం. కాలు జారి కింద పడితే గడ్డ మీద నిలబడగలవేమో కానీ కరుణతో ఇతరుల మీద జాలిపడు. వారి గుండెల్లో నిలిచిపోగలవు. దైన్యమించిన ధర్మం లేదు, ప్రేమను మించిన పూజ లేదు. నీ మాట శ్లోకములా మారి ఇతరుల యొక్క శోకమును ఆపే విధముగా ఉండాలి, కానీ విరుద్ధముగా తయారయ్యి విస్ఫోటనము కలిగించేలా ఉండకూడదు. ప్రతి ఏడాది రావడానికి అది పండగ కాదు, ఒక్కసారి వచ్చే మాట. తరలిని కడలయ్యే తరంగములతో హంగులు చూపుతూ ఉంటే ఊపిరి పోతాది అని తెలుసు కూడా ఊసరు వెళ్ళేలా రంగులు మార్చుతున్నావా? నడిపించుచున్నది ధర్మము కానీ మర్మము కాదు. డోంట్ ఫర్గెట్ దట్. ఒకరి మౌనాన్ని చూసే అమాయకత్వం అనుకుంటే అది నీ మూర్ఖత్వం. సునామీ పుట్టించే సముద్రం కూడా సైలెంట్గానే ఉంటుంది. అతి చేయాలని చూస్తే అలల మధ్యనే అల్లాడిపోతాం. జాగ్రత్త. శ్వాసించడానికి 2 వాయువులు కావాలి, కానీ నా ఆశయం సాధించడానికి నీ ఒక్క చిరునవ్వు చాలు. నన్ను నడిపించే దీపము నీ రూపము. థ్యాంక్ యూ. జీవితాన్ని ఒక ఆటలా భావిస్తే ఆడిటోరియం అదిరిపోయేలా ఉండాలి. పాటలా అనుకుంటే ఆలాపన ఆకాశం పైన ఉండాలి. మాటలా అయితే అది భావితరాలకు బంగారు మూటలా ఉండాలి. సంపాదన అయితే పేదరికాన్ని పారదురలేలా ఉండాలి. ప్రతిభ అనుకుంటే ప్రపంచం నీ ముందు ఉండాలి. నిజమైతే బయటపెట్టు, నిరాశ నిస్పృహలైతే పక్కన పెట్టు. ఆశయమైతే ఇప్పుడే తొలి అడుగువై పిడుగువై ప్రజ్వల జ్యోతివై ప్రకాశించు. జీతం ఆగిపోతూ ఉంటే పెన్షన్తో బతకచ్చేమనే ధైర్యం ఉంటుంది, కానీ జీవితమే ఆగిపోతే టెన్షన్తో చచ్చిపోతామనే ప్రమాదం ఉంటుంది. టైం పెట్టే పరీక్షలో పాసయ్యేలా జీవితం ఉండాలి తప్ప మనకు టైం పాస్లో ఉండకూడదు. జీవితం 3 రోజులు, పుట్టడానికి 1 రోజు, పోవడానికి 1 రోజు, మిగిలింది 1 రోజు. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే.
నిన్నటి గల్ఫ్ సోదరుల వీడియో చాలా అద్భుతంగా ఉందని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిలాగా మాటలున్నాయని చెప్పి చాలామంది అభినందించారు. మరిన్ని చక్కటి వీడియోలతో మీ ముందుకు వచ్చి మీ అభిమానాన్ని ఇలాగే సంపాదించుకుంటూ ఉంటాను. మీ పెడమల్లి మోహన్ రెడ్డి.